ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కరోనా కోవిడ్ 19 రోగాల బారిన పడకుండా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ గత 6 రోజులుగా గ్రామంలో శానిటేషన్ సోడియం హైపోక్లోరైడ్ దగ్గరుండి పిచికారీ చేయిస్తున్నారు. ఈ రోజు రిక్షా కాలనీ, రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, స్వతంత్ర నగర్, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ రోజు శానిటేషన్ ద్రవాన్ని పిచికారీ చేయడం జరుగుతుందన్నారు. అక్కడ పెద్ద వార్డులో ఈ కరోనా మారుపడి ప్రపంచ దేశాల్లో ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గాజువాక నాగిరెడ్డి గారు ఇప్పుడు ఈ సందర్భం కాదు కాబట్టి అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు. రాష్ట్ర ఇబ్బంది ఉంది, ప్రపంచ దేశాల్లో కూడా మరోనే బారిపడి కరోనా చాలా ఇబ్బంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక పెద్ద దేశం అమెరికా దేశం కూడా అల్లాడు పడితే భారతదేశం నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రరాష్ట్ర తీసుకున్న నిర్ణయాలు చేసి ఈరోజు భారతదేశం ప్రపంచ చేసుకుంటూ మనం ప్రజలకు ఈరోజు ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి చేసే ఉద్దేశంతో ఈరోజు కరోనా బారిన పడుతున్నారు. అందరూ కూడా ప్రతి ఏరియా డోర్ టు డోర్ కూడా ఫిజికల్ కేర్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనల ప్రకారంగా పాటించాలన్నారు సార్. సోదరులు సన్ని గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా అప్పలారి గారు, అలాగే ఇక్కడ ఉన్న యువతి సోదరులు సోదరి మన అందరూ కూడా, అలాగే మన గణేష్ గారు, అలాగే మన సంతోష్ గారు, అలాగే ఉన్నటువంటి అందరూ కూడా మన శివ చిన్న అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో